వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె ప్రగతి స్ఫూర్తిని గ్రామాల్లో నిరంతరం కొనసాగించేలా చూడాలని జిల్లా కలెక్టర్ల దూరదృశ్య సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా టీకా వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి. సిరిసిల్ల పవర్లు, మాసాముల సమ్మె పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేతన్నల ప్లకార్డుల ప్రదర్శన. ఆత్మహత్య ప్రమాదాలకు నిలయంగా మారిన కుదురుపాక బ్రిడ్జిని పరిశీలించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. కరోనా వ్యాధిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు పంపిణీ, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, జెడ్పీటీసీ కత్రపాక ఉమా. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తురాలు వేములవాడలో గుండెపోటుతో మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం ఎదలపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ అనే మహిళ రాజన్న దర్శనానికి వచ్చి పోచమ్మ బోనంతో దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలి మృతి చెందారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ అన్నారు. వ్యవసాయ కమిటీ కార్యాలయంలో రమేష్ గౌడ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత సంవత్సరంలాగే ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మండల రైతాంగం ధన్యవాదాలు తెలిపారన్నారు. మండు వేసవిలో సిరిసిల్ల వరప్రదాయిని అయిన ఎగువ మానేరును కాళేశ్వరం జలాల ద్వారా నింపి సిరిసిల్ల రైతాంగానికి మరోసారి తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారని మార్కెట్ కమిటీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు కొండాపురం బాలురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బలురాజ్, నర్సాగౌడ్, లంబ సత్యం పాల్గొన్నారు. మన అపర భగీరథుడు మరియు రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజుగా ఉండాలనే కోరికతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గింజను కొనుగోలు చేస్తే విధంగా ఇంతకుముందు ఎలాగ ఉన్నదో. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. కొనారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ 50 సంవత్సరాల వయస్సు గలవారు టీకాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీకా వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ల పోకల రేఖ, ఎంపీటీసీ చారీ ఫ్యాక్స్ చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, పిహెచ్సి డాక్టర్ మోహన్ కృష్ణ, ఎంపీడీఓ రామకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సిరిసిల్లలో అంబేద్కర్ పిహెచ్సిలో తీసుకోవడం జరిగింది. వారం దాటింది, ఎలాంటి ఏ ఇబ్బంది లేదు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎవరు అపోహ చెందకుండా ఈ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని ఎస్సీ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మాస్క్ ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు. జిల్లాలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉంటూ అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గుంపులుగా ఉండడం నిషేధమని, అన్ని రకాల పండుగలు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఎస్పీ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కరోనా వ్యాక్సినేషన్పై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, వ్యాక్సినేషన్ కేంద్రాల గురించి ప్రజలకు తెలపాలని అన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు.
పవర్లూమ్ ఆసాములకు కార్మికులకు బతుకమ్మ చీరల కూలీ రేట్ల పెంపు గురించి నిన్నటి నుండి నిర్వధిక సమ్మె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉధృతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపునిచ్చింది. కూలీ పెంపు విషయాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కూలీ పెంచుకోవడంలో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ వరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఆందోళన ఉధృతం చేయాలని ఆసాముల సమన్వయ కమిటీ తెలిపింది. అనంతరం వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించిన విషయంలో యజమానులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లవలసి వచ్చిందని తెలిపారు. అంగరంగ వైభవంగా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అడవి పదిర గ్రామంలో శ్రీ 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 హరిప్రియ మాతాజీ ఆధ్వర్యంలో గ్రామ మహిళలతో సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలు కలగాలని మహాలక్ష్మి మతాలకు మంగళవారం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పూజారి పణి లక్ష్మణ్ మరియు హనుమాన్ దీక్షా స్వాములు గ్రామ ప్రజలు భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి బుగ్గరాజ రాజేశ్వర స్వామి మానాల ఘాట్ రోడ్లో హనుమాన్ ఆలయం వద్ద వన్యప్రాణులకు నాకల అక్షర సత్యం ఫేస్బుక్ యువకులు ఆహారం అందజేశారు. నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో రుద్రంగి లింగంపేట అటవీ ప్రాంతంలో వానరాలకు టమాటా పండ్లు కందగడ్డ ప్యాలలు వంటివి ఆహారంగా అందించారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ కోతులకు అడవుల్లో ఆహారం లేకపోవడం వలన జనావాసాల మధ్యకు వస్తున్నాయని కోతులకు అవి ఉండే ప్రదేశంలోనే ఆహారం నీటిని అందించాలని మరియు అంతరిస్తున్న అడవులను సంరక్షణ చేస్తే వన్యప్రాణులను కాపాడిన వారం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో టీం సభ్యులు మర్రిపల్లి విశాల్ గౌడ్ ఫేస్బుక్ మిత్రులు కిరణ్ పోగుల మహేష్ పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో నేరేళ్ల ఘటన బాధితుడు కోల హరీష్ను కాంగ్రెస్ సిపిఐ నాయకులు పరామర్శించారు. నేరేళ్ల ఘటనలో బాధితుడు అయిన కోల హరీష్ కుటుంబాన్ని పరామర్శించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మాట్లాడుతూ నేరేళ్ల గ్రామంలో జరిగిన ఘటనలో బాధితులైన కోల హరీష్ ఇంటిపైకి లారీ దోచుకు రావడం అనుమానాలకు తావిస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ ఘటనలో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను చేసే సంస్కృతి మానుకోవాలని నేరేళ్ల ఘటనలో బాధితులైన కోల హరీష్కు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పాల్గొన్నారు. చంపడానికో మరి దేనికో కానీ ఎవరైతే ఈ దారుణానికి పాల్పడుతుందో ఎన్నుకున్నటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళందరూ వాళ్ళను బయటకు తీసే అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. దోపిడికి వ్యతిరేకంగా నేరాలలో చాలా కాలం నుంచి ఒక పోరాటం నడుస్తూ ఉంది. ఇసుకను కాపాడుకోవాలనే మహత్తరమైన కార్యక్రమంతో హరీష్ కానీ మరికొంతమంది మిత్రులు ఈ దుఃఖంగా కోరుతా ఉన్నాం. తక్షణంగా ఎస్పీ గారు ఈ లారీ ఎవరిది, ఎవరు డ్రైవరు, ఎందుకు ఈ దాడి జరిగింది అనేటువంటిది బహిరంగ విచారణ జరపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆత్మహత్య ప్రమాదాలకు నిలయంగా మారిన కుదురుపాక బ్రిడ్జిని కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. బోయినపల్లి మండలం కుదురుపాక వద్ద నిర్మించిన నాలుగు వరుసల వంతున హత్య ఆత్మహత్యలకు ప్రమాదాలకు నిలయంగా మారగా కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్తున్న కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. సందర్భంగా పలువురు ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. రెండు వంతెనల మధ్యలో జాలి లాంటిది ఏర్పాటు చేసి బ్రిడ్జికి ఇరువైపులా ఫెన్సింగ్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేలా చూడాలని ఎంపీని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా నాయకులతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు రామిడి శ్రీనివాస్, ఏనుగుల కనకయ్య, జువెంతుల శ్రీనివాసరెడ్డి, ఐలా మహేష్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తుందని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, జడ్పీటీసీ కత్రపాక ఉమా కొండయ్యలు అన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలను జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, జడ్పీటీసీ కత్రపాక ఉమా కొండయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా వ్యాధి అరికట్టేందుకు టీకాలను పంపిణీ చేస్తుందని, సిరిసిల్ల జిల్లాలో మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆధార్ కార్డుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని, 45 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు వారు బీపీ, షుగర్, ఆస్తమా వంటి టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీకర్, మహేష్, మీనాక్షి, వైఎస్, ఎంపీపీ కొనకటి నాగయ్య, ఉప సర్పంచ్ హజీబు రవిచందర్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్రపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సిలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈఎంహెచ్ఓ గారిని అడిగి ఈ ప్రజలకు అందించాలని ఇక్కడ నిర్వహించడం జరిగింది.
వారికి మా ప్రజాప్రతినిధి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పల్లె ప్రగతి స్ఫూర్తిని గ్రామాల్లో నిరంతరం కొనసాగించేలా చూడాలని, నర్సరీల నిర్వహణపై వేసవి కాలంలో ప్రత్యేక దృష్టి సారించి వచ్చే విడత హరితహారానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో పల్లె ప్రగతి, ధాన్యం కొనుగోలు, కోవిడ్ కేసులు, ఐవీఎన్ఎం మార్కెట్ల నిర్మాణాలు, ధరణి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నర్సరీలో నాటిన మొక్కలు 100% బ్రతికేలా చూడాలని, వచ్చే విడత హరితహారానికి సన్నద్ధం కావాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలను నాటాలని ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు చేసేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, బి సత్యప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్, మార్కెటింగ్ అధికారి సాబుద్దీన్, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, డిటీలు ప్రవీణ్, వహీదుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.